హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆటో ఎక్స్పో 2023 గురించి అయితే మాట్లాడుకుందాము. నాలాంటి ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ అయిన మీకు ఈ ఆటో ఎక్స్పో గురించి తెలిసే ఉంటుంది. ఈ ఆటో ఎక్స్పో అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన ఇండియాలో అయితే జరుగుతుంది. సో లాస్ట్ 2020లో జరిగింది, ఇక 2 సంవత్సరాల తర్వాత అంటే లాస్ట్ ఇయరే ఈ ఆటో ఎక్స్పో అనేది జరగాలి. కాకపోతే కోవిడ్ కారణంగా మన ఇండియాలో అయితే ఇది లాస్ట్ ఇయర్ అయితే జరగలేదు. ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయింది కాబట్టి 2023లో ఈ ఆటో ఎక్స్పో అనేది జరుగుతుంది. సో ఈ ఆటో ఎక్స్పోలో చాలా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే వారి అప్కమింగ్ మోడల్స్ని అయితే ఇక్కడ షోకేజ్ చేయడం జరుగుతుంది. అంటే లాంచ్ అవ్వకుండా ముందే మనకి ఆటో ఎక్స్పోలో ఆ కార్స్ అండ్ వెహికల్స్ని అయితే ఎక్స్క్లూజివ్గా చూడడానికి అయితే లభిస్తుంది. సో ఈసారి ఆటో ఎక్స్పోకి నేను కూడా వెళ్తున్నాను. సో మీలో ఎవరైనా ఈ ఆటో ఎక్స్పో కనుక అటెండ్ అవుతూ ఉంటే సో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఒకసారి పింగ్ చేయండి, మనం అక్కడైతే కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో ఈ ఆటో ఎక్స్పో 2023 ఈసారి ఇండియా ఎక్స్పో మార్ట్ నోయిడా యూపీలోనైతే జరుగుతుంది. సో డేట్స్ వచ్చేసరికి జనవరి 11 నుండి 18 వరకు అనమాట. ఫస్ట్ 2 డేస్ వచ్చేసరికి ఓన్లీ మీడియాకి వీరైతే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే మీడియా పర్మిషన్ రాలేదు. సో లాస్ట్ 6 డేస్ ఏవైతే ఉన్నాయో అంటే జనవరి 13 నుండి 18 వరకు. సో జనవరి 13 నుండి 18 వరకు అందరికీ ఎంట్రీ అయితే ఉంటుంది. సో 13 నుండి 15 వరకు నేను అక్కడే ఉంటాను. సో మీలో ఎవరైనా వస్తూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మనం అక్కడ కలుసుకోవచ్చు. సో ఇక మెయిన్గా ఈసారి ఆటో ఎక్స్పో 2023లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే మన మేజర్ కార్ బ్రాండ్స్ అయినా టాటా, హ్యుండై, ఎంజీ, మారుతి సుజుకి లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఈసారి ఆటో ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక టూ వీలర్స్ బ్రాండ్స్కి వచ్చేస్తే హీరో మోటోకాప్, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీస్ అయితే ఈ ఆటో ఎక్స్పోలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని మేజర్ బ్రాండ్స్ కూడా ఈసారి ఆటో ఎక్స్పోని అయితే స్కిప్ చేయడం జరిగింది. సో ఆ బ్రాండ్స్ వచ్చేసరికి మహీంద్రా అనమాట. నేనైతే మహీంద్రా ఎక్స్యూవీ 411 ఇక్కడ చూద్దాం అనుకున్నాను, కాకపోతే మహీంద్రాని అయితే ఈ ఎక్స్పోకి అనేది రావడం లేదు. అండ్ మన లగ్జరీ కార్ బ్రాండ్స్ వచ్చేసరికి బీఎండబ్ల్యూ, మర్సిడీస్, ఆడి ఈ 3 కంపెనీస్ కూడా ఈసారి ఎక్స్పోకి అయితే అటెండ్ అవ్వడం లేదు. సో కొన్ని రీజన్స్ వల్ల వీరైతే ఈ ఎక్స్పోని స్కిప్ చేయడం జరిగింది. ఇక ఈ ఎక్స్పోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే కార్లు ఏంటో ఎప్పుడైతే చూసేద్దాము. సో ఫస్ట్ స్టాల్ వచ్చేసరికి టాటా అనమాట. టాటా వారు ఈ ఎక్స్పోలో వారి అప్కమింగ్ పంచ్ ఈవీ అండ్ ఆల్ట్రోజ్ ఈవీని అయితే ఇక్కడ షోకేజ్ చేయనున్నారు. అండ్ రీసెంట్లీ లాంచ్ టియాగో ఈవీని కూడా వీరైతే ఇక్కడ షోకేజ్ చేస్తారు. అండ్ వీరి కాన్సెప్ట్ మోడల్స్ అయిన కర్వ్ ఈవీ అండ్ ఆవినియా ఈవీ. సో ఈ 5 మోడల్ అనైతే నేనైతే ఈవీ ఎక్స్పోలో కవర్ చేయనున్నాను. సో ఇంకొన్ని రోజుల్లో ఈవీ ఎక్స్పోకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో బీ ఎగ్జైటెడ్ అండ్ స్టే సబ్స్క్రైబ్. అండ్ ఈ ఆటో ఎక్స్పో 2023లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచనున్న ఇంకో ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి ఉన్నమాట. మారుతి సుజుకి వారి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని ఈ ఆటో ఎక్స్పో 2023లోనైతే వారు షోకేజ్ చేయనున్నారు. సో దీని పేరు వచ్చేసరికి మారుతి సుజుకి ఈవీ ఎక్స్ అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది. ఈ కార్ వచ్చేసరికి మనకి 60 kWh బ్యాటరీతో రాబోతుంది, 500 km రేంజ్తోనైతే రాబోతుంది. సో మనకి టాటా కర్వ్ కార్ ఎలా అయితే ఉందో సో ఈ కార్ చూడడానికి కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఇది ఒక ఎస్యూవీ కార్ అనమాట. అండ్ ఈ కార్ వచ్చేసరికి 2025లో మన ఇండియాలోనైతే లాంచ్ అవ్వనుంది. సో ముఖ్యంగా ఈ ఆటో ఎక్స్పోలో ప్రతిసారి పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అయితే అట్రాక్షన్గా ఉండేవి, కానీ ఈసారి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ట్రెండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఈ ఆటో ఎక్స్పో 2023లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉండనున్నాయి. అందుకే నేను కూడా ఈసారి అయితే విజిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఆటో ఎక్స్పోలో మనం చూడదగిన కార్ వచ్చేసరికి హ్యుండై నుండి అనమాట. హ్యుండై వారు రీసెంట్గా మన ఇండియాలో అన్వీల్ చేసిన వారి సెకండ్ ఎలక్ట్రిక్ కార్ అయోనిక్ 5 అయితే ఈ ఆటో ఎక్స్పోలో ఎక్స్క్లూజివ్గా అన్వీల్ చేయనున్నారు. సో దీంతోపాటు వీరు ఫ్యూచర్ మోడల్ అయిన అయోనిక్ 6ని కూడా ఇక్కడైతే వీరు ఎగ్జిబిట్ చేస్తారు. సో హ్యుండై నుండి అయితే ఈ 2 ఎలక్ట్రిక్ కార్లను మనం ఈ ఆటో ఎక్స్పోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎంజీ అనమాట. ఎంజీ వారు ప్రస్తుతం ఎంజీ ZS ఈవీ అనే ఒకే మోడల్ని మన ఇండియాలోనైతే సేల్ చేస్తున్నారు. అండ్ వీరి నెక్స్ట్ ఈవీ ఎంజీ ఈవీ 4ని వీరు ఎక్స్పోలో అయితే అన్వీల్ చేయనున్నారు. అండ్ ఎంజీ వారి బుడ్డ కార్ ఎంజీ ఎయిర్ ఈవీని కూడా వీరు ఇక్కడైతే షోకేజ్ చేస్తారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎంజీ మార్వెల్ ఆర్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని కూడా వీరు ఇక్కడ షోకేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు చెప్పిన ఈ కార్స్ ని చూడడానికి అయితే నేను చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ సేమ్ ఎక్సైట్మెంట్ మీలో ఉందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి కియా అనమాట. కియా ఆల్రెడీ ఈవీ 6 అనే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలో లాంచ్ చేసేసింది. అండ్ వీరి నెక్స్ట్ ప్రీమియం ఎస్యూవీ అయిన కియా ఈవీ 9 కాన్సెప్ట్ అయితే వీరు ఇక్కడ షోకేజ్ చేయనున్నారు. సో గత 2-3 సంవత్సరాలుగా ఇది కాన్సెప్ట్ గానే ఉంది. సో ఇప్పుడైతే దీని R&D అనేది 99% కంప్లీట్ అయిపోయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ కియా ఈవీ 9 ఎస్యూవీని మనమైతే మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని ఇక్కడ వీరు ఆటో ఎక్స్పో 2023లోనైతే షోకేజ్ చేయనున్నారు. అండ్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీసెంట్గా లాంచ్ అయిన ప్రైవేట్ డైనమిక్స్ నుండి డెఫీ అనే ఒక మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ కూడా ఈ ఆటో ఎక్స్పోలోనైతే మనకి కనిపించబోతుంది. సో ప్రైవేక్ డైనమిక్స్ అనేది బెంగళూరుకి చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట. వీరు మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ అయిన డెఫీ, 500 km డెఫీ అనే ఎలక్ట్రిక్ కార్ని వీరు ఈ ఆటో ఎక్స్పోలోనైతే షోకేజ్ చేయనున్నారు. సో 4 వీలర్స్కి సంబంధించి నేను ఎగ్జైట్
రిలేటెడ్గా ఉన్న బ్రాండ్స్ అండ్ కార్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు టూ వీలర్స్ విషయానికి వచ్చేస్తే మన రీసెంట్గా లాంచ్ అయిన అల్ట్రావైలెట్ F77 కూడా ఈ ఆటో ఎక్స్పోకి రానుంది. సో దాని వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. అండ్ టార్ కంపెనీకి చెందిన ఒక మూడవ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ ఆటో ఎక్స్పోలోనైతే లాంచ్ అవునుంది. ప్రస్తుతం టార్క్లో క్రాటోస్ అండ్ క్రాటోస్ ఆర్ అనే టూ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వీరి థర్డ్ బైక్ వచ్చేసరికి మన బడ్జెట్ సెగ్మెంట్లో లేదా మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్ అంటే 1.8 lakhs ఎబోలోనైతే ఉండొచ్చు. సో మరి రెండుట్లో వీరు ఏ బైక్ని లాంచ్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాటర్ ఈవీ నుండి అనమాట. మ్యాటర్ రీసెంట్గానే వారి ఫోర్ గేర్స్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో కూడా రానుంది. సో ఈ ఆటో ఎక్స్పోలో ఈ మ్యాటర్ ఈవీ బైక్ని కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. సో ఎల్ఎంఎల్ వారి బ్రాండింగ్ పైన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే ఈవీ ఆటో ఎక్స్పోలో వీరైతే షోకేజ్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ ఆంపియర్ వారి ఎలక్ట్రిక్ స్కూటర్స్. ప్రస్తుతం ఆంపియర్లో రెండు ఎలక్ట్రిక్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఆటో ఎక్స్పోలో మూడు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ మోడల్స్ అండ్ రెండు త్రీ వీలర్ మోడల్స్ని అయితే వీరైతే అన్విల్ చేయనున్నారు. సో టూ వీలర్స్కి సంబంధించి నేను ఎక్సైటెడ్గా ఉన్న బ్రాండ్స్ అయితే ఇవ్వనమాట. సో మరి చూద్దాము ఆటో ఎక్స్పోకి వెళ్ళాక అక్కడ మనకి ఎలాంటి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మనం ఏ వెహికల్స్ని అయితే కవర్ చేయొచ్చు. సో నేను మోస్ట్ ప్రాబబ్లీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో దానికోసం వెంటనే ఏవి తెలుగు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ పెట్రోల్ ఈవీ అండ్ డీజిల్ కార్సే కాకుండా అండ్ మన బయోఫ్యూయల్ అంటే ఇథనాల్ కానీ ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ హైడ్రోజన్ కానీ, సో ఈ బయోఫ్యూయల్ మీద కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయన్నమాట. సో ఆ కాన్సెప్ట్ వెహికల్స్ని కూడా వీరి ఆటో ఎక్స్పోలో షోకేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఆటో ఎక్స్పో 2023 నుండి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీరైతే ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. సో చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కింద మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆటో ఎక్స్పోకి ఎవరైనా వస్తూ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.